ప్రాంతంలో కొన్ని వేలాది కుటుంబాలు మరి ఏ రకంగా మరి ఈరోజు మాధవరి కురుమ సమాజం, మాధవి కురుమ సమాజం, మాదాసి కురుమ సమాజం ఇంత పెద్ద సంఖ్యలో ఉంటే ఆనాడు ఇదే టీఆర్ఎస్ పార్టీ మాకు ఓట్లేయండి మమ్మల్ని గెలిపించండి అని చెప్తే మీరు నమ్మి రద్దన్ పాండురంగారెడ్డికి ఓట్లేయకుండా మీరు టీఆర్ఎస్ పార్టీ ఓట్లేసి గెలిపిస్తే ఇవాళ ఏ రకంగా మిమ్మల్ని అందరినీ కూడా నట్టెత్తి ముంచారో ఎస్సీ జాబితాలో ఉన్నటువంటి ఈ కురువ సమాజానికి ఈరోజు మీకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఎస్సీ సమాజానికి సర్టిఫికెట్లు ఇవ్వకుండా మోసం చేస్తున్నదో ఈ కురువ సమాజానికి న్యాయం జరగాలంటే తప్పకుండా రేపు రతన్ పాండురంగారెడ్డి గారు అండగా ఉంటారు. బండి సంజయ్ గారు పూర్తి మద్దతుతో మీకు ఎస్సీ సర్టిఫికెట్ ఇప్పించేటువంటి పూచి జాబితా మాది అని చెప్పి మీకు స్పష్టం చేస్తున్నాను. సామాజికంగా ఆర్థికంగా వెనుకబడ్డ వర్గాలే కాదు, ఎస్సీ ఎస్టీ బీసీలు మాత్రమే కాదు, అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలు, అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకు నరేంద్ర మోడీ 75 సంవత్సరాల్లో మొదటిసారిగా ఎకనామికల్లీ వీక సెక్షన్ పేరు మీద 10% రిజర్వేషన్ కల్పించి ఏ బ్రాహ్మణులైనా వైశ్యులైనా రెడ్డులైనా పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా ఉద్యోగాల్లో విద్యలో రిజర్వేషన్లు కల్పిస్తామని మొట్టమొదటి ప్రభుత్వము అది నరేంద్ర మోడీ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కానీ మన కేసీఆర్ కు మనసు లేదు, అగ్రవర్ణాల పేదలు వాళ్ళకి రిజర్వేషన్ అక్కర్లేదని చెప్పి మొండికేస్తే ప్రజా సంగ్రామ యాత్ర ఒత్తిడికి తట్టుకోలేక నేను సైతం 10% రిజర్వేషన్ ఇస్తానని చెప్పి మాట చెప్తున్నాడు. కానీ ఎక్కడ కూడా అమలు చేయటం లేదు. కాబట్టి దయచేసి మీరు గమనించండి, కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం పేదవాళ్లకు ఏ రకంగా అండగా నిలబడి రైతు ప్రభుత్వంగా రైతులకు అండగా నిలబడి ఇవాళ ఏ కేసీఆర్ అయితే ధాన్యం కొనుగోలు విషయంలో రచ్చ చేసి రైతులకు మోసం చేశారు, దగా చేశారు, ఢిల్లీలోకి వెళ్లి దొంగ దీక్షలు చేపట్టి ఏ రకంగా బీజేపీ ఒత్తిడిని తట్టుకోలేక మళ్లీ ధాన్యం కొనుగోలు చేస్తా అంటున్నాడు. ఇవాళ మొన్నటి అకాల వర్షాల వల్ల రైతులు భారీగా నష్టం వాటిల్తే ఆదుకోలేని ప్రభుత్వం ఖచ్చితంగా మీ మాటలు నమ్మి ఉరి వేస్తే ఉరి అంటే నమ్మి మోసపోయిన రైతులు ప్రత్యామ్నాయ పంట వేస్తే ఆ రకంగా ఆ యొక్క ప్రత్యామ్నాయ పంట వేసే రైతులే కూడా మీరు ఆదుకోవాలి, వారికి ఈ రకంగా ఖచ్చితంగా ఆర్థిక సహాయం చేయాలని చెప్పి ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా భారతీయ జనతా పార్టీ ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది. చేతి వృత్తుల మీద ఆధారపడేటువంటి ఈ యొక్క కుల వృత్తుల మీద ఆధారపడే వర్గాలు నేత గీత మత్స కమ్మరి కుమ్మరి వడ్డంగి చాకలి నాయి మంగలి వీరందరూ కూడా వృత్తులు కోల్పోయినారు. ఈ వృత్తులన్నీ కూడా క్షీణించిపోతున్నాయి, ఆదుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి ఇవాళ బండి సంజయ్ గారు ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా చేనేత కార్మికుల నారాయణపేటలో ఇళ్లలోకి వెళ్తే మగ్గాలు మూగపోయినాయి, ఆ చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటే పరిస్థితి తస్తులుంటున్నారు. చేనేత కార్మికులను ఆదుకునేటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. చేనేత కార్మికులంటే కేవలం శిక్షణలో ఉండేటువంటి కార్మికులకు మాత్రమే కాదు, బతుకమ్మ చీరల పేరు మీద ఏ రకంగా దగా చేశారు చేనేత కార్మికుల మీద, పవర్ లూమ్ ద్వారా నాసిరకం చీరలు తెచ్చి చేనేత కార్మికుల పొట్టలు కొట్టి ఏ రకంగా కేటీఆర్ గారు మోసం చేశాడో ఇవాళ గద్వాల నారాయణపేట ఈ చేనేత కార్మికులకు భారతీయ జనతా పార్టీ అండగా ఉంటాం. ఇవాళ చేనేత కార్మికుల ప్రగతి పెన్షన్ పెన్షన్ కూడా ఖచ్చితంగా ఇచ్చి తీర్తామని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ స్పష్టం చేస్తున్నాం. ఆ రకంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ అన్ని వర్గాలనే కాకుండా మహిళలకు ఇవాళ సుకన్య సమృద్ధి యోజన పేరు మీద అమ్మాయి పుట్టే అయ్యో పాపం కాదు, అమ్మాయి పుట్టే లక్ష్మి పుట్టిందని చెప్పి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇవాళ వారికి సుకన్య సమృద్ధి యోజన పేరు మీద ఏ రకంగా భారీ పారితోషకాన్ని ఉన్నత చదువుల కోసం పెళ్లికి వచ్చిన అమ్మాయిల కోసం ఇవాళ ఏ రకంగా లక్షల రూపాయలు సాయం అందిస్తుందో, బేటీ బచావ్ బేటీ పడావ్ ఇవాళ ఇదే మహిళలు ఆత్మగౌరవంతో ముడిపడిన మహిళలు మన అక్క చెల్లెలు మన యొక్క ఆడపడుచులు 75 సంవత్సరాల స్వాతంత్ర దేశంలో సభ్య సమాజం సిగ్గుతలు ఉంచుకోవాలి, తమ కాళ్ల కృత్యాలు తీర్చుకోవడానికి బయలు భూమిని వేడుకగా వాడుకొని చెంబు పట్టుకుని పోయి సంస్కృతికి సాంప్రదాయానికి చెల్లు చీటని చెప్పి నరేంద్ర మోడీ గారు ఎర్ర కోట నుంచి పిలిపిస్తే దేశవ్యాప్తంగా ఇవాళ ఇంటింటికి మరుగుదొడ్లు. ఇవాళ తెలంగాణలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు 25% మందికి మాత్రమే మరుగుదొడ్లుంటే ఇవాళ 8 సంవత్సరాల్లో 100% మరుగుదొడ్లు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం ద్వారా ఇవాళ నారాయణపేటలో కూడా మన ZPTC ఎంపీపీ ఏ రకంగా ఎంపీటీసీలు పల్లె పల్లెలో ఈ ధన్వాడలో ప్రతి ఒక్క ఇంటికి మరుగుదొడ్లు కావాలి,
మహిళల యొక్క ఆత్మ గౌరవ నిలయాలుగా చాచి చెప్పినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వ నరేంద్ర మోడీ ఆడపడుచులకు ఆపద్ బాంధవుడిగా పెద్దండగా ఇవాళ మహిళల కోసం ఇవాళ పక్షపాతిగా ఇవాళ ముద్రా లోన్లు చిన్న చిన్న వ్యాపారాలు తెచ్చుకునే వాళ్ళకు ఏ బ్యాంకులు కూడా అప్పులిచ్చే పరిస్థితి లేదు. అందుకనే మోదీ గారు ప్రధానమంత్రి నేనే పూచిగా ఉంటాను బ్యాంకుల వాళ్లకు అప్పులు ఇవ్వాలి అంటే ఇవాళ దాదాపు తెలంగాణలోనే 11 లక్షల మంది కుటుంబాలకు ఇవాళ ముద్రా లోన్ పేరు మీద 70% మహిళలకు కూరగాయలు అమ్ముకున్నా ఇవాళ ఛాయ అమ్ముకున్నా లేదా చిన్న చిన్న వీధి కొట్లు పెట్టుకున్నా ఇవాళ 50,000 నుంచి 10 లక్షల రూపాయలు ఇవాళ ఆ రకంగా ముద్రా లోన్ల పేరు మీద మహిళలు ఆదుకుంటే ప్రభుత్వం ఇవాళ మోదీ ప్రభుత్వం. అంతేకాదు దళితుల కోసం ఇవాళ స్టాండప్ ఇండియా కింద దళితులు కూడా వ్యాపారవేత్తలు కావాలి, పెద్ద పెద్ద వాణిజ్య సంస్థలు నెలకొల్పాలి, వాళ్ళు కూడా పరిశ్రమలు స్థాపించాలని చెప్తే ఇవాళ ప్రతి బ్యాంకు విధిగా ఒక ఎస్సీకు ఎస్టీకు మహిళలకు అప్పు ఇవ్వాలంటే దేశవ్యాప్తంగా 2 లక్షలపై బ్యాంకుల్లో సంవత్సరంగా ఏ రకంగా 1,000,000 మందికి ఉద్యోగాల పారిశ్రామికవేత్తలుగా తయారు చేసే ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. కాబట్టి మిత్రులారా మీరు గమనించండి, ధన్వాడ ప్రజలు మీరెప్పుడు కూడా బీజేపీకి విశ్వసించి అండగా నిలబడ్డారో రాబో రోజుల్లో కూడా ఖచ్చితంగా ఈ యొక్క ఏదైతే గడిల రాజ్యం ఉందో ఈ ఫామ్ హౌస్ గా పరిమితం ముఖ్యమంత్రి ఉన్నాడో ఆ ముఖ్యమంత్రి ఇవాళ గడిల రాజ్యాన్ని బద్దలు కొట్టి పేదల రాజ్యం రావాలంటే భారతీయ జనతా పార్టీ రావాలి. రేపు ఈ యొక్క నారాయణపేటలో బీజేపీని గెలిపిస్తే ఖచ్చితంగా పూర్తిగా మీకు అండగా ఉంటాం. డబుల్ ఇంజన్ సర్కార్ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ ఏ రకంగా అవినీతి రహిత పాలన, కుటుంబ రహిత పాలన, ఏ రకంగా ప్రజాస్వామిక పాలన, అభివృద్ధి, మరోవైపు పేదల సంక్షేమ పథకాలు, ఈ రెండు కూడా సమపాలనలో తీసుకెళ్తూ ఒక భవ్యమైనటువంటి అయోధ్యలో రాముడు పుట్టినటువంటి ఆ రామ జన్మభూమిలో ఏ రకంగా రామ మందిర నిర్మాణానికి పూనుకుంటున్నాడో అదేవిధంగా ఇవాళ భవ్యమైన కాశీ మందిరాన్ని నిర్మించి హిందువుల మనోభావాలు కాపాడుతున్నాడో అదే రకంగా మథురలో కూడా భవ్యమైన కృష్ణ మందిర నిర్మాణం కోసం నరేంద్ర మోడీ కట్టుబడి ఉన్నాడు. ఇవాళ యోగి ప్రభుత్వం ఏ రకంగా పేదలకు అండగా ఉన్నదో యూపీలో ఇవాళ రేషన్ సరుకులు నెలకు 2 సార్లు పంపిణీ చేస్తున్నారు. 5 కిలోల బియ్యం ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తికి, 1 కిలో చక్కెర, 1 కిలో గోధుమలు, 1 కిలో పప్పు, 1 కిలో మంచి నూనె, 1 కిలో ఉప్పు పంపిణీ చేసే ప్రభుత్వం అది మోదీ ప్రభుత్వం. కానీ ఇవాళ కేసీఆర్ చెప్తారు మేమే నంబర్ 1, తెలంగాణ నంబర్ 1 అంటున్నారు. దేంట్లో నంబర్ 1? ఇవాళ తెలంగాణ తాగుబోతులు చేయడంలో నంబర్ 1గా ఉన్నారు. మీరు ప్రభుత్వ పాఠశాలలు పేదలు చేరుకునే ప్రభుత్వ బడులను మూసివేయడంలో మీరే నంబర్ 1గా ఉన్నారు. ప్రతి పల్లెల్లో ప్రతి వార్డులో బెల్ట్ చార్జ్ చేపించి ఏ రకంగా తాగుబోతులు తయారు చేస్తున్నారో దాంతో నంబర్ 1, అవినీతిలో నంబర్ 1, కుటుంబం నా పాలనలో నంబర్ 1, నేనుతో పాలన నంబర్ 1. కానీ భారతీయ జనతా పార్టీ ఇవాళ సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్ని వర్గాల ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడే ప్రభుత్వం కాబట్టి తెలంగాణలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ అంటే నరేంద్ర మోడీకి అండగా ఉండేటువంటి బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో వస్తే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఇవాళ నిరుద్యోగ యువతలకు కొలువులు వస్తాయి, ఉన్నత చదువు చదివడానికి పేదలకు అండగా ఉంటుందని చెప్పి ఈ ప్రజా సంగ్రామ యాత్ర ఏ సమస్యలైతే మీరు ప్రస్తావిస్తున్నారో రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారి యొక్క పాదయాత్రలో ఆ సమస్యలన్నీ కూడా తప్పకుండా ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఆయుష్మాన్ భారత్ పేరు మీద మోదీ గారు 5 లక్షల ఉచిత ఆరోగ్య బీమా కల్పిస్తే ఏ రకంగా దేశవ్యాప్తంగా కరోనా కష్టాలు గట్టెక్కిస్తే మన మహానుభావుడు కేసీఆర్ నాకు ఆయుష్మాన్ భారత్ అవసరం లేదని చెప్పి ముందుకేస్తే ఇవాళ కరోనా సంక్రమించిన వాళ్ళు వాళ్ళ ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. ఆ రకంగా కార్పొరేట్ ఆసుపత్రులు దోచుకున్నారు, ఆ దోచుకున్న దానికి ఇవాళ అండగా ఉంటున్నారు మీ యొక్క టీఆర్ఎస్ నాయకులు. కాబట్టి మార్పు రావాలి, ఆ మార్పు కావాలని చెప్పి ఆ మార్పు ధన్వాడ నుంచే ప్రారంభం కావాలి. దానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ధన్వాడ ప్రజలు సిద్ధంగా ఉన్నారా? మార్పు కోరుకుంటున్నారా? డబుల్ ఇంజన్ సర్కార్ రావాలా? డబుల్ ఇంజన్ సర్కార్ కావాలా? ఈ గడిన రాజ్యాన్ని బట్టలు కొట్టడానికి సిద్ధంగా ఉన్నారా? మీరందరూ కూడా ప్రజా సంగ్రామ యాత్రలో మీరు మేము కూడా కదం కదం కలిపి బండి సంజయ్ గారికి అండగా ఉంటామని చెప్పి అన్న వాళ్ళందరూ కూడా 2 చేతులు వచ్చి ఒకసారి చెప్పాల్సి కోరుతున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ధన్యవాదాలు.